హాయ్ కాకి బావా, తాబేలు బావా, ఎలుక బావా, ఎక్కడ మీరు? మీకు నిజం చెప్పాలి, రండి రండి. హే, ఏంటి జింకపిల్ల, నీ ఎడావిడ చూస్తా ఉంటే గొప్ప కబురు ఏదో మోసుకొచ్చినట్టుగా ఉన్నావు. ఏంటి అదేదో, త్వరగా చెప్పు. కమాన్ కమాన్. ఏముందిలే కాకి బావా, ఈ జింక పిల్లకు ఉత్తుత్తి హడావుడే తప్ప ఇంకేమీ ఉండదు, అంతేనా జింక పిల్ల? తాబిల్ బావా, నువ్వు ఓవర్ యాక్షన్ ఆపేస్తే మంచిది. ఇప్పుడు నీకు ఎవరు ఉత్తమ నటుడు అవార్డు కూడా ఇవ్వరు. అసలు విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తం ఇప్పుడు అంతా నిజాలే చెప్పేస్తున్నారు తెలుసా? ఏంటో, ఏ మాత్రం దానికి ఇంత అడావుడు చేస్తుంది జింక పాప? ఇందులో ఏముంది విశేషం? నిజాలు చెప్తే మంచిదేగా. కాదు కదా ఎలకపిల్ల, అందులో ఏదో మర్మం ఉంది. ఇంతకాలం చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడంతా కూడా పశ్చాత్తాపడుతున్నారు మన ప్రపంచ నాయకులు. ఒక్కసారి కల్లోకొచ్చి దేవుడు మందలించాడో ఏమిటో గాని, అప్పుడెప్పుడు చేసిన పాపాలకి ఇప్పుడు సారీ చెప్పి తప్పు ఒప్పేసుకుంటున్నారు, అది అసలు విషయం. ప్రపంచ నేతలేంటి తప్పులు ఒప్పుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అలా అందరూ తప్పులు ఒప్పేసుకుని గొప్పవాళ్ళు అనిపించుకుంటే మనమేమైపోవాలి? మన జంతు జాతి నిజాయితీ ఏం కావాలి? నువ్వు ఊరుకో తావేలు బావా, ఆ ఇంగ్లీష్ యోడు టోనీ బ్లేర్ ఏమన్నాడో తెలుసా? ఇరాక్ మీద అప్పుడు యుద్ధం చేయడం తప్పు, సద్దామును చంపడం కూడా తప్పే అంటున్నాడు. అప్పుడు తమకొచ్చిన తప్పుడు నివేదికల వల్లే అలా చేయాల్సి వచ్చిందని తెగ బాధపడిపోతున్నారంట. హే, ఇంకో విషయం తెలుసా, టోనీ బ్లేయర్ ఎక్కడే కాదు, పాకిస్తాన్ కూడా ఉన్నాడు. ముష్రాఫ్ అతగాడు కూడా తెగ ఫీల్ అయిపోతున్నాడంట. తీవ్రవాదులను పెంచి పోషించి మేము పెద్ద తప్పు చేశామని చెప్పి అంటున్నాడంట. అసలు ఏమైంది వీళ్ళకి, ఎందుకు ఇలా నటిస్తున్నారు లేకపోతే జీవిస్తున్నారు అర్థం కావట్లా? నటించడం లేదు కాకి బావా, ఇప్పటికీ వాళ్ళు కళ్ళు తెరిచారు, తప్పు తెలుసుకున్నారు. కాకపోతే ఇలాంటి ప్రకటనలు చేసేసి గొప్పోళ్ళు అయిపోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారో ఏంటో. అవునవును, అది సరే, గాని మరి మన దేశంలో లీడర్లు తప్పులు ఎప్పుడు ఒప్పుకుంటారు? అసలు ఒప్పుకుంటారా, లేకపోతే మేం చేసిందే కరెక్ట్ అనే భ్రమలోనే బ్రతికేస్తారా? హలో తాబేలు బావా, మనోళ్ళ గురించి నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. అలా తప్పులు ఒప్పేసుకుంటే వాళ్ళు మనకు లీడర్లు ఎందుకు అవుతారు? అలాంటి అసలు పెట్టుకోవద్దు. హే, ఇది చాలా దారుణం. అయినా మన వాళ్ళని మనమే అంటే అలా వాళ్ళకు కూడా మారాలని చెప్పి ఉండదా ఏంటి? కాకపోతే ఏంటంటే, ఇప్పటికిప్పుడు మారిపోతే ఎక్కడ మనుషుల్లో బ్రతకాల్సి వస్తుందో ఏంటని చెప్పి వాళ్ళు భయపడి చూస్తున్నారు, అది అసలు విషయం. కాకి బావా, ఇప్పుడు మన లీడర్లో అట్లాంటి వాళ్ళు లేరంటావా? నాకేమో మంచి లీడర్లు కూడా ఉన్నారని చెప్పి అనిపిస్తుంది, ఏమంటావు? బావులు, మన లీడర్లో మంచితనం వెతకటం అంటే నేతి బీరకాయలో నెయ్యి కోసం వెతకడం లాంటిదే, బీరకాయలో బీరు చూడడం లాంటిదే. ఏంటో, మీరంతా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడేసుకుంటున్నారు, నేనేమో చిన్న ఇలకని. ఇలాంటివి నాకు త్వరగా అర్థం కావు బాబు. అలాగే నిజాలు మాట్లాడడం మన నాయకులకు రానే రాదు, కాబట్టి మీరు అలాంటి అసలేమీ పెట్టుకోవద్దు. నాకు ఇప్పుడు అర్థమైంది, అంటే ఇక మనం ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిదని చెప్పంటావు, అంతే కదా? వాళ్ళు మారుతారో లేదో మనకెందుకనే, ముందు మన పనులు మనం చూసుకుందాం. పదండి పదండి. హే హే.